పార్వతీదేవి పాలు తాగుతున్న ఘటన సిద్ధిపేట పట్టణంలో వెలుగు చూసింది. సిద్ధిపేట పట్టణంలోని దాసాంజనేయ ఆలయంలో శివకుమార్ శర్మ అనే పూజారి గత 4 ఏళ్లుగా పూజలు చేస్తున్నాడు. గత రాత్రి ఆలయ పూజారికి అమ్మవారు కలలో ప్రత్యక్షమై రేపు ఉదయం తనకు పాలు పోయాల్సిందిగా కోరినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు. అమ్మవారి కోరిక మేరకు మర్నాడు ఉదయమే ఆలయానికి వచ్చి అమ్మవారికి పాలు పోయగా పార్వతీదేవి విగ్రహం పాలు తాగిందని చెప్పాడు పూజారి. ఈ విషయం ఆ నోట ఈ నోట పట్టణ ప్రజలకు పాకింది. దీంతో అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి క్యూ కట్టారు. బారులు తీరి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు భక్తులు. కొందరు పూనకాలు వచ్చి సిగాలు ఊగుతున్నారు. ఇక్కడి ఆలయం ఎంతో విశిష్టమైనది కావటం, అమ్మవారు పాలు తాగటం వల్ల కరోనా కష్టకాలం నుండి మనం గట్టెక్కేశామని, రానున్న రోజులు అందరికీ మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దేవస్థానం 10 సంవత్సరాల నుండి చాలా అభివృద్ధిగా విశిష్టంగా అభివృద్ధి చెందినది. ఈ దేవస్థానంలో విశిష్టమైనటువంటి ఒక దేవతామూర్తులు కూడా ఉన్నారు. భక్తజన సందోహము ఆనందాన్ని వెల్లివిరుస్తున్నది. అందరు భక్తులకు ఆనందయోగంగా ఈ యొక్క దేవస్థానం ఇక్కడ కట్టించబడ్డది.